నా పేరు వచ్చేసి దబ్బెట బాలింగం సార్. మా నాన్న పేరు రాజయ్య. రీసెంట్గా 6 మంత్స్ బ్యాక్ చనిపోయాడు. మాది రాయవరం విలేజు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే, మా నాన్న ఇక్కడనే వర్క్ చేసేవారు, నేను ఇక్కడనే ఉంటుండే. చిన్న ఉన్నప్పుడు చిన్న స్టడీ అంతా ఇక్కడనే కాపురంలో జరిగింది. అలాగనే నాకు దోస్తులు ఇక్కడనే బాగా సర్కిల్ పెరిగింది. స్టడీ అంటే ఏం చదువుకున్నావు? నేను 9th వరకు చదువుకున్నాను సార్. తర్వాత నేను క్రైమ్ ఫీల్డ్లోకి వచ్చినాక మళ్ళీ నేను జూనియర్లోకి వెళ్ళిన సార్. నేను ఎందుకు 9th క్లాస్లోనే? అప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ వచ్చేసారు, ప్లస్ నేను స్టార్ట్ చేసిన అప్పటికి నేను క్రైమ్. ఏం చేసావు ఫస్ట్ క్రైమ్? హౌస్ బ్రేకింగ్. అంటే ఎవరు నేర్పారు అది? ఎవరు నేర్పారు అంటే ఎవరైనా ఏం లేదు సార్. ఇక వాళ్ళని వాళ్ళ పేరు చెప్పాలి, నేను వాళ్ళని వాళ్ళు చేరిపోయిన విలువ అట్లేం లేదు. ఇక ఖర్చులకి పైసలు సరిపోక స్టార్ట్ చేసినాం. ఒక నేను 4 ఉంటుండే స్టార్టింగ్లో. అంటే 9th క్లాస్ వరకు చదువుకున్న బాలకు ఎందుకు దారి తప్పాల్సి వచ్చింది? తప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మా ముంగట వేరే వాళ్ళు రిచ్గా ఉండడం, మాకు మా దగ్గర పైసలు లేకపోవడం, మనం బాగా పూరు కదా. అప్పుడు మనం చేసుకుంటే బాగా, మా నాన్న ఒక్కరే కష్టపడుతుండే, అమ్మ ఇళ్ళలో పని చేస్తుండే, పైసలు ఎవరో పొగ. ఇప్పుడు ఒక మనిషి మంచిగా కనబడుతుందంటే మనకి ఇట్లా అట్లా ఉండాలనిపిస్తుంది. అట్లనే దోస్తానికి ఇలా నాకు తోడైంది. అట్లనే క్రైమ్ స్టార్ట్ అయింది సార్, తెలియకుండా స్టార్ట్ అయిపోయింది. చేస్తున్నాం కానీ ఎవరికి ఐడెంటిఫై అవుతలేము. ఇంత చిన్నోళ్ళం మేము, ఎవరు ఐడెంటిఫై ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు కదా. అట్లనే మేము నడుస్తూనే ఉన్నది, జల్సాలు చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి వీడియోలో. అప్పుడు మాకు తాగుడు తినుడు బంగారం ఎట్లా మూడు ఇలా వెళ్ళదు. మాకు బంగారం వచ్చినా కానీ ఏది ఏందిరా అని చెప్పి లైట్ తీసుకుని ఖాళీ పైసలు తీసుకుని. అంటే మొట్టమొదటి దొంగతనం ఎక్కడ చేస్తాం? ఇక్కడనే కాపురాల. తాళం పగలకు లోపలికి వెళ్ళా? తాళం పగలబట్టి లోపలికి వెళ్ళిన దాని థర్డ్ హాఫ్ ఎండ్కి లోపలికి వెళ్ళి ఏం చేసావు? బీరువా బ్రేకింగ్. ఫస్ట్ తాళాలు తేలాడతాం, బీరువా కేసు తేలాడతాం, దొరకకపోతే బ్రేక్ చేస్తాం. అట్లా ఒక 3 హాఫ్ ఎండ్ చేసినాం. తర్వాత ఏం చేసినాము, తర్వాత ఒకసారి రెడ్ హ్యాండ్గా దొరికిపోయినా నేను ఇంట్లోనే. పక్కింటి వాళ్ళు చూసి గుళ్ళలు పెట్టేశారు. పెట్రోలింగ్ మ్యాన్ వచ్చింది, పట్టుకుంది, కొద్దిగా కొట్టలేదు. చిన్నపిల్లలు ఏం కొడితే చచ్చిపోతారు అని చెప్పి కొట్టలేదు. పిఎస్ తీసుకుపోయారు. ఫస్ట్ 2006 నన్ను జూనియర్లోన్ పంపించారు. ఇంట్లో తెలియదు నేను ఎక్కడున్న సంగతి తెలియదు. ఇంట్లో 6 మంత్స్ నేను జూనియర్లోన్లో ఉన్న తర్వాత అంటే 6 నెలల్లో మీ అమ్మగారు నాన్నగారు ఎవరు రాలేదు? తెలియదు నేను ఎక్కడున్నా తెలియదు వాళ్ళకి. అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం అడ్రస్ చెప్తే సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మన ఇంటి ఆడ మన ఇంటి వాళ్ళకి చెప్తేనే వచ్చేది. అప్పట్లో ఫోన్లు చేసేది లేదు. కానీ మన అడ్రస్ చెప్పలేదా? పోలీసులు అడుగుతారు కదా. పోలీసు వాళ్ళకి తెలుసు. పోలీసు వాళ్ళు జూనియర్ కోర్టులో ఆధార్ చేసినప్పుడు ఏమి ఇంటిమేషన్, ఇంటి పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చినా అడుగుతారు. కానీ ఇచ్చినామని చెప్పారు కానీ ఇవ్వలేదు. ఇక నేను ఇచ్చి మీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎస్ఐకి చెప్పినప్పుడు మనకు తినే అప్పుడు చిన్న మనకు అంత మెచ్యూరి లేదు కదా సార్. సరే చెప్పు మా ఇంట్లో ఎప్పుడు సార్ అని చెప్పిన చెప్పలేదు. వస్తారు తీ అని చెప్పి నేను అట్లనే నాకు తెలియకుండా 6 నెలలు అయిపోయింది. 6 నెలలు ఏం చేస్తావు జైల్లో? ఏం నేర్పారు అప్పుడు? అప్పట్లో ఏం లేదు సార్, తినాలి, పొద్దున టిఫిన్ పెడతారు, అదంతా బంధింపు సార్, అంతే ఏముండదు, తినాలి పండుకోవాలి లాకప్. కానీ అక్కడ కూడా మార్పు తీసుకొచ్చేవారు స్కూల్ పెట్టడం అప్పుడు అంత లేదు సార్. జస్ట్ పెట్టినాం అంతే, చదువు ఎప్పుడు ఇది ఎప్పుడు అజ్జయ్యనరా అజ్జయ్యన్ అంటే ఏం లేదు. ఆడుకోవాలి, తినాలి, పండుకోవాలి. అక్కడ మిగతా వాళ్ళకు ఉంటారు కదా? అక్కడ ఉంటారు ఒక 30-40 మంది దాకా ఉంటుండే. ఇక వాళ్ళతో టైం పాస్, వాళ్ళతో కొట్టుకున్నా తిట్టుకున్నా మేమే, మళ్ళీ తినాలి మేమే, పండుకోవాలి అంతా మేమే. అంత చిన్న చిన్న పిల్లలు సార్, 7 ఇయర్స్ బాగా 7 ఇయర్స్ 10 ఇయర్స్ అట్లా లోపే ఉంటుండే అంతా. ఇక నాకు మా అమ్మ వాళ్ళు వచ్చి ఎట్లా తెలిసింది, మా సారు రామకృష్ణ సార్ అని చెప్పి ఒక సార్ ఉంటాడు ఎన్జిఓస్ నుంచి, ఆయన స్వచ్ఛంద సంస్థ నుంచి పిల్లలకు స్కూల్ చెప్పడానికి వస్తుండే అన్నాడు. ఆయన చెప్పిన ఆయన కేసుకుంటూ చెప్పిన సార్ నాది ఇంట్లో తెలియదు సార్ అంటే ఆ సార్ ఏం చేసిండు, కొన్ని ఆయన ప్రయత్న సొంత ప్రయత్నాలు చేసి మా ఇంట్లో చెప్పిండు సార్. అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళని చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఇక పోయినా బెయిల్ తీసుకొచ్చారు, మళ్ళీ బయటకు వచ్చిన తీసుకొచ్చినా మంచిగానే ఉన్నా కానీ నాకు హే అమ్మ ఇంతే తీ అనుకున్నా నేను. లైట్ తీసుకున్నా హేకి ఇంతే తీ అమ్మా, పోతే ఇన్నర్గా ఇంటి వాళ్ళు తీసుకొస్తారా. అదొక ఆలోచనతో నేను మళ్ళీ దోస్తులు స్టార్ట్ చేసిన, మళ్ళీ దోస్తులు ఏడు దోస్తులు ఏడు ఆడిన అడిగాడు, మళ్ళీ తీసుకొని మళ్ళీ స్టార్ట్, మళ్ళీ జైలుకి పోయినా. అట్లా మూడు సార్లు కంటిన్యూ జైలుకి పోయినా సార్. మా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు. తర్వాత లాస్ట్ టైం నేను ఇక పెద్దగా చేసిన సార్. ఇక నేను
దొరకకుండా చేసిన ఒక 20 కేసులు దాకా చేసిన బంగారము నాకు అమ్మనికి తెలియదు కదా బంగారం అంతా తీసుకొని దాచిపెడుతున్నా బంగారం తీసుకొస్తున్నా కానీ అమ్మతలే నాకు అమ్ముడు తెలియదు అప్పుడు ఎంతుండే సార్ బంగారం తులం 5,000 7,000 దాకా ఉండే ఆ బంగారం అమ్మలే నేను అంత ఒక దగ్గర పెట్టి జస్ట్ పైసలతో ఎంజాయ్ చేస్తుండే అప్పుడు పట్టుకోరు కుషాగూడ పిఎస్లో అప్పుడు ఓలో ఇప్పుడు ఏసీ అప్పుడు సీఏ రామచంద్ర సార్ ఉండే ఎస్ఐ రమేష్ బాబు సార్ ఉండే వాళ్ళు షాక్ అయ్యారు వీడేంది ఇంతున్నాడు వీడు ఇంత పెద్ద పనులు చేసిండని అప్పుడు మళ్ళా కేసులు కొన్ని కేసులు అయినాయి కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కాలేదు అయినా కాడ కేసులు పెట్టిర్రు రికవర్ చేసుకురు బంగారం ఇంట్లోనే ఉండే బంగారం అంతా రికవర్ ఉండే ఇచ్చేసిన మళ్ళీ జైలుకి పోయినా మరి ఇంట్లో బంగారం పెట్టినప్పుడు మీ అమ్మగారు నాన్నగారు అడగలేదా ఎక్కడదని ఇంట్లో తెలియదు ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు ఇంట్లో ఇంట్లో ఏంటంటే నేను ఇంట్లో అసలు 99% ఉండా అంతా బయటనే ఎప్పుడు వస్తా నైట్ వస్తా పడుకుంటా మళ్ళీ పొద్దున ఎప్పుడు లేదు ఎప్పుడు మిల్క్ సపోర్ట్ చేసుకుని అంటే కుషా కూడా ఎక్కువ చేస్తారంటున్నావు ముందు దొంగతనానికి రెక్కి వేస్తావా లేదంటే ఏం లేదు డైరెక్ట్ అటాక్ అంటే ఏ టైంలో కొడతావు ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితులు తెలుసా సార్ పక్కన ఇంట్లో కూడా చచ్చిపోయినా కానీ ఎవడు పట్టించుకోడు అదే నువ్వు నైట్ పూట పోయి ఇంటికి డోర్ కొట్టు అందరు గల్లి మొత్తం లేదు ఏమైందని ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది నైట్ పూట పబ్లిక్ పగటిపూట ఉండదు నువ్వు ఇల్లు తాళాలు మలగొట్టు తలుపులు వలగొట్టు ఎవరు పట్టించుకోలేదు ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది వర్క్ నడుస్తుంది అనుకుంటా నిజం సార్ ఎవరు పట్టించుకో అలాగే ఎన్ని కొట్టు సార్ అయితే అట్లా నా అంతా డైలీ ఏ టైంలో చేస్తావు ఎక్కువ ఆఫీస్ పోతారు ఎప్పుడు సార్ లాస్ట్ 10:30 లెవెన్ అనుకో సార్ ఆఫీస్ పోయేటోళ్ళు ఎక్కడ పని చేసిన 11 వరకు ఖాళీ ఇల్లు ఖాళీ మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంటుంది 2 నుంచి మళ్ళీ 3 గంటల దాకా చేయొద్దు 3 నుంచి మళ్ళీ 5 గంటల దాకా ఖాళీ ఆ టైంలో చేసుకో ఎందుకు 2 నుంచి 3 ఎందుకు చేయకూడదు ఆ టైంలో ఇండివిజువల్ అవుతున్న ఖాళీ ప్లేస్లో ఎట్లుంటుంది సార్ సైలెంట్గా ఉంటుంది పండుకుంటే వాళ్ళు పండుకుంటారు బయటకు పోయేటోళ్ళు బయటకు పోతారు ఖాళీ ప్రస్తుతానికైతే ఆ మూమెంట్లో సిచ్యువేషన్ మంటే చేసుకోవచ్చు సౌండ్ ఉదయం 11 గంటలప్పుడు బయలుదేరుతావు ఇంటి నుంచి బయలుదేరి పోతా ఓ మంచి ఏరియా చూసుకుంటా ఇండివిజువల్ అవుతులు పీస్ఫుల్ ఉండాలి డిస్టర్బెన్స్ ఉండొద్దు అట్లాంటి ఏరియాలో పోయి పెద్ద పెద్ద తాళాలు వేసి ఉంటాయి కదా ఏ తాళం ఉన్నా వాలిపోతుంది సార్ దేంతో చేస్తాం అయితే తాళం పెద్ద వేసుకుంటారు కానీ అది బీడిది ఉంటుంది సార్ ఇత్తడి ఇత్తడిది ఉంటుంది అది ఉట్టేనే వాలిపోతుంది ఎంత పెద్ద తాళాలు వేస్తాను సార్ మెయిన్ డమ్ ఉంటే ఉత్తేనే వాళ్ళు లింక్ అనేది లింక్ అనేది చిన్నగా ఉంటుంది అది ఇంతనే ఉంటుంది కాబట్టి తాళం ఇంత పెద్ద వేసినా పరగబడదు ఇటు చేతితో తిప్పిన ఎగిరిపోతాయి ఇత్తడి బీడి ఉంటాయి ఆ ఉట్టేనే ఎగిరిపోతాయి వచ్చిన బంగారంతో వెంటనే బాలింగం బయటకు చేంజ్ చేస్తాడు అంటే పారిపోతాడా లేదా బంగారం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి జలసాలు చేస్తాడు ఇక అప్పటి ఇది అప్పటి ముచ్చడి చెప్తున్నా సార్ నేను అట్లా వేసుకుంటూ వచ్చినా కదా నేను ఇప్పుడు పట్టించుకోలేదు ఇంట్లో అసలు నేను లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల వరకు నేను ఇంట్లో పట్టించుకోలే నా జల్సా నాకే నా ఎంజాయ్ నాకే తాగాలే తినాలే తిరగాలే ఇదే ఉండే మనకి మీడియం ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నప్పుడు బాధ అనిపించదా వాళ్ళు మీరు నువ్వే చెప్తున్నావు కూతురు పెళ్లి కోసం ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు పెట్టుకుంటారని వాళ్ళ కష్టాన్ని దోచుకున్నప్పుడు బాధ అనిపించదా అప్పుడు నేను ఆలోచించలేదు సార్ చెప్తున్నా కదా నేను ఇవన్నీ అయితే ఒకసారి అయ్యింది సార్ అట్లా నేను చిన్నపిల్లలు జైలుకి వెళ్ళి 3 సార్లు వారిపోయినా ఇసుకపోయినా ఫస్ట్ టైం వారిపోయినప్పుడు ఏం కాలేదు పట్టుకో చిన్నపిల్లని కదా తీసుకొచ్చి మళ్ళీ లోపల వేసారు సెకండ్ టైం వారిపోయినా అట్నే చేశారు థర్డ్ టైం మా సార్ అందులో ఉండే ఒక సార్ నన్ను బాగా తిట్టిండు సార్ నాకు పోవాలని లేకుండా కానీ ఆయన మీద కోపంతో వారిపోయినా రేపు రిలీజ్ నాది ఇవాళ వారిపోయినా నాకు 1 ఇయర్ శిక్ష పడ్డది నాకు చిన్నపిల్లల జైల ప్రెషర్లో మన ఉంటుంది సైదాబాద్ పిఎస్ వెనక అందులో వేసినాక రేపు రిలీజు నన్ను బాగా తిట్టిండు సార్ టార్చర్ పెట్టిండు నన్ను నేను రేపు తెల్లారితే రిలీజ్ అవుతా నేనేం చేయలేదు నేను అని చెప్పి నేను నైట్ వారిపోయినా సార్ నైట్ వారిపోయి 3 రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చిన అప్పటివరకు నన్ను సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినాక వాళ్ళ వైఫ్కి ఈయన ఉద్యోగం పోయిందని చెప్పి హార్ట్ అటాక్తో చనిపోయింది సార్ నాకు తర్వాత తెలిసింది అలా వైఫ్కి ఫస్ట్ నుంచే బాగలేదు కొంచెం అనారోగ్యంతో బాగలేదు తర్వాత నేను వచ్చినాక తర్వాత 2 రోజుల తర్వాత ఇట్లా సార్ వాళ్ళ వైఫ్ చనిపోయిందంట ఇట్లా ఉద్యోగం పోయిందని సడన్ తెలిసేసరికి చనిపోయిందంటే అప్పుడు మస్తు బాధ అనిపించింది సార్ అరే అమ్మా నేను తెలిసి తెలియక చేసిన తప్పుడు పాపం సార్ ఆ సార్ అంతా అయినా కానీ తెల్లారు వచ్చి నవ్వుకుంటా ఎందుకు చేసినవరా బాబు అని అడిగినా మాటలేదు సార్ నేను తిట్టినరా వాస్తవమే నిన్ను కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు ఇంత పనిష్మెంట్ ఇస్తావు అనుకోలేదు నాకు అని చెప్పి మస్తు ఏడ్చిండు సార్ అప్పుడు బాధ అనిపించింది నాకు ఇంత ఫస్ట్ టైం రా అమ్మ ఇట్లా వారిపోయింది
నాకు పైసలు సంపాదించి ఏమి ఉండేది సార్, మనది పైసలు పెద్ద సంపాదించుకోవాలి అని ఏమి ఉండేది. నా జేబులో 10,000 వచ్చినాయి అనుకో, ఆటోమేటిక్ చేస్తాను. ఎక్కువనే అంటే ముట్టుకొని నేను 60-70 వేలు, 30 వేలు, 100 లక్షలు, 200 లక్షలు ఉన్నాయంటే ముట్టుకొని నేను ఆ పైసలు అయిపోయేదాకా. ఏం చేస్తావు డబ్బులు రాగానే, బయటకు వెళ్తావు లేదా హైదరాబాద్లో ఉండి ఎంజాయ్ చేస్తావు? హైదరాబాద్ సముద్రం కాదు సార్, ఏడ తిరిగినా ఎక్కడ పోయినా మొత్తం ఏవి కావాలంటే అవి దొరుకుతాయి. ఇక బయటకు ఎందుకు, బయటకు ఎప్పుడు ఎక్కడ తిరగలేను ఓన్లీ హైదరాబాద్. డిసిగా నాకు ఇక్కడ మొత్తం వాంటెడ్ అయిపోయినా సార్, నేను వాంటెడ్ అయిపోయి. పోలీసులకు దొరికినప్పుడు ఇంటరాక్షన్ ఏ స్థాయిలో ఉంటుంది? అది ఘోరం సార్, చెప్పలేము. అది నరకం. అల్వాల్ పోలీస్ స్టేషన్లో నన్ను నరకం చూపించే సార్ డైరెక్ట్. నాకు ఎవరు, ఆయన పేరు సిఐ సారు, ఆ ఎస్ఐ సార్ రాజశేఖర్ సార్ అని ఉండే, మస్తు సిన్సియర్ సార్ ఆయన, నాకు నచ్చిన సార్ ఆయన రాజశేఖర్ సార్ అని చెప్పి నన్ను మస్తు ఆయనే కొట్టింది సార్. నాకు ఆయన అంటేనే ఇష్టం. ఎందుకు ఏమో తెలియదు సార్, ఆయన అంత కొట్టి ఇట్లా నా మీద సానుభూతి చూపిస్తున్నారే, ఇది కాదురా ఇదే అన్నారా లైఫ్. అండ్ ఇంటరాక్షన్ ఇస్తా ఎలా చేస్తుంటారు? ఇక మస్తు ఉంటాయి సార్, స్టిచ్చింగ్లు ఉంటాయి, కాళ్ళు పంగల వాపుడు ఉంటుంది, కాళ్ళ మిగిలి కొట్టుడు, రోలింగ్ చేసుడు, రాకెట్ లెక్కించుడు. అల్వాల్లో ఉన్న కోటింగ్ హైదరాబాద్లో ఏడలేదని నా ఫీలింగ్ సార్. అట్లుండే ఒకప్పుడు టీం గిట్లా మంచి ఉండే క్రైమ్ టీము, మంచిగా క్రైమ్ అంటే ఇక దొంగలను పట్టుట్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ బాగా టాప్ ఉండే సార్. పోయినప్పుడల్లా 10 కేసులు 12 కేసులు, నేను ఎప్పుడు 2-3 కేసులలో పోలే, 6-7 కేసులు, 6-7 కేసులు పోతే మళ్ళీ 6-7 నెలలు సంవత్సరం అంటే ఆ కేసులను అయిపోయేదాకా రాకపోదును. కేసులకు తిరుగుడు మనతో కాదు, లోపల ఉండాలి, కేసులను కథం చేసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ బయట ఫ్రెష్గా వేయాలి. ఇల్లు ఫ్యామిలీకి ఏమి లేవు. కానీ ఒక్కసారి కూడా మీ అమ్మగారు నాన్నగారిని మారమని చెప్పలేదు? నేను ఫోన్గా సార్ ఇంటికి వాంటెడ్ అయిందంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిందా, ఇంటికి ఒకసారి పోతా వాళ్ళని చూస్తా మంచిగా రా, ఓకే రైట్ పండుకున్నట్టే చేస్తా కథం, వచ్చొస్తున్నానంటే బయటకు వెళ్తా కథం జంప్. ఇక మళ్ళీ ఫోన్ ఇప్పుడు ఫోన్ మాట్లాడాలనిపిస్తే ఏదైనా క్యాన్ బస్కి ఫోన్ చేసి మాట్లాడుతుండే, ఇక వాంటెడ్లు ఉంటుండే నేను. కానీ అమ్మారు మా అమ్మ నాన్న ఎప్పుడు వద్దురా అని చెప్పలేదు? వాళ్ళు అదే మొత్తుకుంటారు సార్, ఇక రామాయణం స్టార్ట్ చేశారు, వద్దురా బిడ్డ నీకు ఎందుకురా, మంచిగా బతుకురాలరా, ఇంటికాడ ఉండాలరా అని ఏడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఏ అమ్మ వీళ్ళు ఇంత సోది చెప్తారా వీళ్ళు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఏం చేయలే, నాకు ఏ పని రాదు, నేను ఏ పని అని ఏ పని మీద కాంత ఈ పని చేయాలని చెప్పి నేనేం టార్గెట్ పెట్టుకొని కూర్చోలే, ఆలోచించే టైం కూడా నాకు లేదు. నేను బయటకు వచ్చినా పోలీసు వాళ్ళు కథం 2 రోజులు గ్యాప్ ఇస్తారు, కథం బాలింగా వచ్చిండ్రా అని చెప్పి మొత్తం కెచ్చి వేసుకొని ఇంటికి వచ్చేసరిగా నేను చేయని చేయకపోని ఆ భయానికన్నా నేను చేయాలి. ఆలోచన లేకుండా సార్, జైలు ఉంటే జైలు జీతం వేరే ఉంటుంది సార్, గంజా ఎవరి దగ్గర ఉన్నది, బీడికట్టలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర కొట్టి గుంజుకోవాలి, ఏడ తాగాలి, ఇవాళ ఏం కూర వస్తుంది, కూర ఎట్లుంది, ఇవాళ సోమవారం పప్పు వచ్చింది, ఇవాళ శనగపప్పు వచ్చింది, రేపు పెసరపప్పు వస్తుంది, అవే ఆలోచనలు ఉంటాయి. కేసు ఎంతవరకు వచ్చింది, ఈ కోర్టులో ఈ డేట్ ఎప్పుడు ఉన్నది, ఆ కోర్టు డేట్ ఎప్పుడు ఉంది, అవే సరిపోతాయి సార్. ఈ ఇంట్లో గురించి ఆలోచించి నేను మారాలి అవన్నీ. మరి ఇంత కరుడు కట్టిన బాలింగకి మారడానికి కారణం ఎవరు? బీనా మేడం సార్, బీనా మేడం అని చెప్పి. ఎవరు ఆమె? ఇక నాకు కొత్తగా నా జీవితాన్ని ప్రసాదించింది ఆమెనే సార్, బీనా మేడం అని చెప్పేసి. ఉన్నత క్లాసు నేను ఉన్నత క్లాస్ సైకలాజికల్ క్లాస్లో నేను జాయిన్ అయినా సార్. నేను ఎక్కడ? ఇక్కడనే జైల్లోనే. ఏ జైలు? ఫస్ట్ నేను వరంగల్ జైలు చేసిన, తర్వాత ఆడ అంత ఎఫెక్ట్ వల్లే నేను, తర్వాత చెర్లపల్లికి వచ్చిన. చెర్లపల్లి జైల్లో మళ్ళీ మేడం చూసి నువ్వు మళ్ళీ వచ్చిన ఏంది అని అంటే ఇట్లా పరిస్థితి మేడం, నేను చేయలేదు. కానీ లాస్ట్ టైం నేను అఫెన్స్ చేయలేదు సార్, చేయకముందుకే పెట్టినా మీ కేసు. ఇక నేను మేడం చెప్పిన, మళ్ళీ మేడం నాకు 3 నెలలు ఆమె దగ్గరనే పెట్టుకుంది, రోజు కౌన్సిలింగ్ చేసింది. ఇక నువ్వు పోయే రైట్ ఇది వే ఇది కాదు అని చెప్పి మంచిగా పూస పూసినా చెప్పింది. అప్పటి నుంచి సంపత్ సార్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ తీసుకున్నాక మమ్మల్ని 24 అవర్స్ లాకప్ చేసేసి సార్, అప్పుడు జైలు కనబడ్డది మాకు. అన్నం లోపలికి రావాలి, తాళం తీసులు లేదు, ఇక అదో నరకం సార్. అది మాకు ఒక ఫ్యాన్ ఉండదు, ఏముండదు, ఒక రకంగా టార్చర్ చూపించారు మాకు. 16 నెలలు ఉన్నా సార్ నేను సింగిల్ లాకప్, 24 అవర్స్ లాకప్. అప్పుడు ఆలోచిస్తే ఎవ్వరు గుర్తుకొస్తారు, ఇంటి వాళ్ళు గుర్తుకొస్తారు అప్పుడు నాకు. ఇంటో అమ్మ ఏందిరా బాయ్ బతుకు, ఇంటిగా ఉంటే మంచిగా ఉంటుంది అని ఒక ఆలోచన తట్టింది. మస్తు ఆలోచన సార్, ఇప్పుడు జైలుకు ప్రతి ఒక్కడు వస్తాడు సార్, ఒక కేసులు వస్తారు, మామూలుగా చిన్న కేసు ఇవ్వడం సార్, లవ్ కేసులో కానీ దొంగతనం కేసులు ఎక్కువ పెట్టుకోండి సార్, వచ్చిరానుకో. నేను బయటికి పోవాలి, నేను బయటికి పోవాలని ఆలోచిస్తారు, మళ్ళీ రాకుండా ఏం చేయాలని ఎవడో ఆలోచించాడు సార్, అన్నే పోతుంది. జైలు ఉన్న సేపు అమ్మకుంటే ఫస్ట్ బయట పడాలి,
ఏముండదు ఆడ. బయటికి పోయిన ముచ్చట తర్వాత ఏమని ఆలోచిద్దాం కానీ ఇప్పుడు ఫస్ట్ బయటికి పోవాలి. అది ఒక్కటే ఆలోచన ఉంటుంది, నాకు బెయిల్ ఎప్పుడు వస్తుంది, బెయిల్ చీట్ వస్తే కథం, నా పేరు వచ్చిందా, నా పేరు వచ్చిందని అడుగుతారు. కానీ ఆలోచన ఉండదు, మళ్ళీ బయటికి పోయినాక మళ్ళీ అదే దోస్తులు తాగదాం రారా అంటే పోవాలి, తాగాలి, తాగిన మాత్రం ఏదో చేయాలి. కానీ బీనా మేడం ఎలా మార్చారు? బీనా మేడం నన్ను చూపించింది సార్ అద్దంలా, ఇట్లా కాదురా నువ్వు ఇది అన్నీ దాన్ని చదివింది సార్ బీనా మేడం. ఇప్పుడు పిచ్చోనికి పిచ్చోని భాషనే చెప్తారు, మంచోనికి మంచి భాషనే చెప్తారు. నేను ఒక సైకో, ఒక టైప్ ఆఫ్ సైకో నేను. నా వేళ వచ్చి నాకే చెప్పింది ఇట్లా కాదు, నన్ను ఉండాల్సింది ఇట్లా. మారడం మార్చడంతో మారిపో మార్చావా సార్? అంటే అప్పుడు నుంచి జైల్లో ఇంకా దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఒక ఫోల్డరే డిలీట్ చేసిన సార్ నేను. డిలీట్ చేసిన బయటకు వచ్చిన సార్ని వచ్చి కలిసిన నాకు ఇంకోటి మా క్లాస్లో సార్, ఉన్నత క్లాస్లో ఒక స్పెషల్ ములాఖాత్ అని ఉంటుంది. ఆ స్పెషల్ ములాఖాత్ దాని మీనింగ్ ఏం తెలుసా సార్? ఇప్పుడు జైల్లో నేను సపోజ్ నేను జైల్లో పడ్డా, ఎవరి కోసం పడ్డా సార్? దోస్తుల కోసం. ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్లో పోయినా ఫ్రెండ్షిప్తో ఎంజాయ్ చేసిన, తిన్న తాగింది ఫ్రెండ్స్ తోటి, దోస్తులతోటి చేసింది మొత్తం దోస్తులతోటి. నేను జైల్లో పడితే దోస్తులు ఎవరు రాడు, మళ్ళీ ఫ్యామిలీ రావాలి. ఒక్క పాయింట్ కాదు ఆగిపోయినా సార్ నేను. నేను ఇంత చేసినా ఏం చేసినా మళ్ళీ ఎవరు వస్తారు? ఇంట్లో వస్తారు. ఇక బ్లడ్ రిలేషన్ అంటే గదే కదా సార్, దోస్తులు వస్తారు రాడు, ఎవ్వరు రాడు, ఎవరు 99% ఎవ్వరు రాడు సార్ దోస్తులు. దోస్తుల వల్లనే మనం జైలుకి వస్తాము, ఆ దోస్తులే మనం రారు. మళ్ళీ బయటకు వస్తే ఆయమామ అంటారు, నడుమామ తాదమ్మ అంటారు. ఆడు పెట్టేది 100 రూపాయలే, తర్వాత మనకు 10,000 పడుతుంది. ఫస్ట్ మనం చెడగొట్టేది వాడే దోస్తు, ఒకడు ఉంటాడు. అట్లా బాగా ఆలోచించాను సార్ నేను. మా అమ్మ మా నాన్న వచ్చారు, ఒక నాతోటి ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరు పేరెంట్స్ని పిలిపించి ఇదే చిల్లపల్లి జిల్లా స్పెషల్ ములాఖాత్ పెట్టిస్తే నేను ఏడు చేసిన సార్. నాకు ఏడుపు రాదు సక్క, పోలీసులు కొడితే పోలీసులు అంటారు అరే ఏడుపు రా నీ కట్లు ఇప్పేస్తామంట, నాకు ఏడుపు రాదు వాళ్ళు ఇప్పారు. అట్లా నేను ఫస్ట్ టైం ఒక మస్తు ఏడిచిపోయి ఏడు చేసిన సార్ మా వాళ్ళని చూసి, మా అమ్మని నాన్నని తమ్ముని చూసి. ఇంకోటి నేను ఇట్లా కానికారులో మా తమ్ముడు సార్, వాళ్ళ ఇంటి వాళ్ళని అంత కేర్గా తీసుకున్నాను కాబట్టి నేను మా ఇంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టలేకపోయినా. వాళ్ళకి ఏం కష్టం రాకుండా మా తమ్ముడు చూసుకుంటుండే కాబట్టి నేను వాళ్ళ మీద, వాళ్ళకేమైనా దెబ్బ తాకినాడో నాకు దెబ్బ బాగా అనిపిస్తుంది. వాళ్ళే నేను మంచిగా చూసుకున్నాక నాకు వాళ్ళ గురించి ఆలోచించే టైం లేకుండే. నాకు ఫస్ట్ టైం మా తమ్ముడు ఎంత కష్టపడుతుంది మా ఇంటి వాళ్ళ కోసం, మా అమ్మ నాన్న కోసం అని చెప్పి బాగా అయినాక మేడం మంచిగా కూర్చొని మంచిగా చెప్పింది సార్, ఇట్లా కాదురా బాబు ఇట్లా ఉండాలి అని చెప్పి మొత్తం అన్నీ మంచిగా అంత ఎక్కించింది సార్. మా ఇంట్లో ఎక్కించిన బయటకు వచ్చినా సరే ఎంత కలిసినా సార్ని వచ్చినా కలిసినా సార్ని పెట్టడంలో పని చేస్తాను. హెడ్ ఆఫీస్ పంపించారు, హెడ్ ఆఫీస్లో శ్రీమణి సార్ అని ఉంటాడు, ఆ సార్ని కలిసిన ఏడే చేస్తారా బాబు అన్నాడు. సార్ చిట్లపల్లి అయితే నాకు దగ్గర అవుతుంది సార్, చిట్లపల్లి జిల్లా అన్నాడు. చిట్లపల్లి మంది ఎక్కువ ఉన్నారా ఉప్పలయ్యాయి అంటే మనం ఏం చెప్పలేకలేదు కదా సార్, మనం అడుగుతున్నాం జాబ్ అడుగుతున్నాం, మనకు ఇప్పుడు సెక్యూరిటీ కావాలి అని చెప్పి నేను సరే అని చెప్పి ఓకే అన్నా సార్. పోయినా జాబ్లో జాయిన్ అయినా నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక పని కష్టమైన పని చేస్తున్నాను నేను. ఇక అంత కొత్తగా ఉన్నది నాకు. పంపులో ఒక రూమ్ ఇచ్చారు నాకు, పంపులను డ్యూటీ చేసుకుని ఇంటి పంపు. నాకు బయట ఏం పని ఉంటుంది సార్, ఏముండదు, నేను ఒక్కనే ఉంటాను, అమ్మ నాన్న ఊళ్ళోనే ఉంటారు. ఏ పై ఏమున్నా నేను పంపులనే తినడు, పంపులనే వండడు. అట్లా 3 నెలలు ఉన్నా తర్వాత బయటకు వచ్చేసాను నేను. ఇక బయటకు వచ్చేసినాక అమ్మ ఇట్లుండి మా మేనమరదలు అయితే సార్ ఆమెను చూసి పెళ్లి చేసుకుంటావారా అన్నారు. అదే మనకి లవ్లు గీవ్లు అయితే ఏం లేవు ఫస్ట్ నుంచి. సరే మీ ఇష్టం చేసుకో, చేసుకోమంటే చేసుకుంటా అన్న. ఫస్ట్ నాకు చెప్పు రాళ్ళకని చెప్పిన, అలా తెలుసు చేసుకుంటా అన్నది, నేను మాట్లాడతాను చెప్పినాను. నేను ఇది సంగతి మారిపోయిన ఇప్పుడు మంచిగా పెట్టడం వల్ల పనిచేసుకుంటున్నాను, చేసుకుంటా అంటే చేసుకో, నేను బలవంతం ఏం లేదు. మళ్ళీ తర్వాత నా గొంతు కోసినావు అని చెప్పి మీ అమ్మ అనొద్దు, నా బిడ్డకు నా బిడ్డ జీవితం ఖరాబ్ చేశారని అనొద్దు, ఆ పేరు నాకు వద్దు. ఇప్పుడే చెప్పానంటే చేసుకుంటాను సరే అని చెప్పిన సార్ని వచ్చిన మా సార్ని సార్ పెళ్లి చేసుకుంటున్నా సార్, నాకు అడ్వాన్స్ కావాలి సార్ అని 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. పెళ్ళి ఏం పెద్ద ఏం లేదు సార్, చిన్న గుళ్ళ తీసుకొని ఒక 60,000 ఖర్చు వచ్చింది, పెళ్లి చేసుకున్నా. మారిన తర్వాత బాలింగం జీవితం ఎలాగుంది? ఇప్పుడు రాజా సార్ నేను, ఇంకా రోడ్డు మీద అదే నా నేను ఏదైతే పోలీస్ స్టేషన్లో నా క్రైమ్ షాట్ అయిందో అదే పోలీస్ స్టేషన్ బస్సు ఎక్కితే నాకు మస్తు గర్వంగా ఉంటుంది సార్. నేను ఆ పోలీస్ స్టేషన్ చూస్తే బస్సులు దొంగతనం పోయినా కానీ తలకా కిందికి వేసుకొని పోతుంది అమ్మ పోలీస్ స్టేషన్ అని. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ మీకు ఇట్లా బ్యాగ్ వేసుకుని ఇట్లా నడుచుకుంటూ పోతే ఆ ఫీలింగే వేరు సార్. ఇప్పుడు నేను ఇప్పుడు ఒకప్పుడు నన్ను చూస్తే భయపడకుండా కంప్లీట్ పోలీసు వాళ్ళు చెప్పేటోళ్ళు, ఇప్పుడు నన్ను చూడంగానే అరే
బాలగడ వచ్చిందా అని చెప్పి నమస్తే ఎట్టి చేతి కలిపి ఎట్టుంది రా జీవితం మంచిగా అని చెప్పి అందరు మాట్లాడేస్తారు సార్. నాతో ఊళ్ళో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మా ఊర్లో. ఇప్పుడు నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు సార్, అరే వాడు మంచిగా మారిండు, పెళ్లి చేసుకున్నాడు, మంచిగా జాబ్ చేసుకుంటుండ్రా, ఇంతకన్నా లైఫ్ ఏం కావాలి సార్, నాకు ఓట్లొద్దు ఇట్లొద్దు, నాకు ఇప్పుడు ఉన్న నాకు ఇప్పుడు నెల రోజుకి 500 కూలిస్తారు సార్, చాలు నాకు అది, మస్తు హ్యాపీగా ఉన్నాను నేను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.